గత 5 ఏళ్లలో అధికారం ఉన్నన్నాళ్ళు అసలు అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని, ప్రజాస్వామ్యం అని, ఎన్నికలని, రాజ్యాంగం అనేది ఒకటి ఉందని మర్చిపోయి వీరంగం చేసి అసలు తమ వైపు మాట్లాడని ప్రతి ఒక్కరిని ప్రత్యర్థులుగా శత్రువులుగా భావించి అరెస్టులు చేసి కొట్టి చంపి లాకప్ డెత్తులు చేసి హింసించి ఆస్తులను తగలబెట్టి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళ ఇళ్లలో భార్యలను తిట్టి తిడతాం ఏసిది మా భాష ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పి ఇళ్ల మీద దాడులకు వెళ్ళి పార్టీ ఆఫీసుల మీద దాడులకు వెళ్ళి గోడలు దూకి రాత్రిపూట అరెస్టులు చేసి అరాచకాలు చేసినటువంటి ఆ నోళ్ళు ఇప్పుడు మూతపడ్డం కాదు కాళ్ళకు పని చెప్తున్నాయి. పరుగో పరుగు వైఎస్ఆర్ జగన్ అన్న రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నారు ఒక్కొక్కళ్ళు మామూలు పరిగెట్టట్లా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు 20 ఏళ్ళుగా ఆ పల్నాడులో మాచర్లో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నినా. ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి లాంటి భాష ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష మాట్లాడారు. తర్వాత ఇక వేట మొదలైంది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం అనేది ఒకటి మారుతుందనే ఆలోచనే లేనట్టుంది వాళ్ళకి. ఇక మొదలైతే పరుగో పరుగు, కార్లు వదిలేసి, ఫోన్లు వదిలేసి, పిఏలను వదిలేసి ఎట్టగాలకు దొరికారు వాళ్ళు. సోదరుడు మాత్రం ఇంకా దొరకల, రాడారికే దొరకట్లా, కనిపించట్లా. అదేవిధంగా ఇప్పుడు గన్నవరం వంశీ, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి పట్టాభిని చితగ్గొట్టించి అరాచకాలు చేసినటువంటి శక్తులు తర్వాత బహిరంగంగా లైవ్లోకి వచ్చిన అవును కొడతాం ఏంటి ఏమనుకుంటున్నారు అని మాట్లాడిన వ్యక్తులు పరుగో పరుగు లగెత్తరో ఒరే ఆజాము లగెత్తరో అంటూ పరుగులు పెడుతున్నారు. ఒకరా ఇద్దరా చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా అవకాశం దొరికితే విదేశాలకు పోదాం అనుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో పట్టుకోవాల్సి వస్తుంది. మామూలు పరుగులు పెట్టట్లా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళిపోయి అయ్యా బెయిల్ అని అడుగుతున్నారు. అది రాజ్యాంగ హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, బెయిల్ అడగచ్చు. బట్ అంతకుముందు రెచ్చిపోయిన విధానం ఏంటంటున్నా, చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, గన్నవరం ఆఫీస్ మీద దాడులు చేసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వ్యక్తుల మీద దాడులు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు జైలు పాలయ్యారు. వీళ్ళందరికీ నాయకులు ఓడిపోయి ఇంట్లో ఉండడం ఇబ్బందో ఏంటో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఢిల్లీ వెళ్ళి అరాచకాలు జరుగుతున్నాయంటున్నారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి కోర్టుకు వెళ్తున్నారు. అంటే మీ 5 ఏళ్ల పాలన అసలు కోర్టు ఒకటి ఉందని గుర్తించారా? ప్రభుత్వం అరాచకాలు చేస్తే కోర్టులు న్యాయం చేస్తాయనే ఆలోచన ఉందా? అసలు కోర్టులను తిట్టాం కదా, న్యాయమూర్తులను తిట్టాం కదా, న్యాయమూర్తిని బ్లాక్మెయిల్ చేశాం కదా, న్యాయమూర్తుల ఇళ్లలో మహిళలను కూడా కించపరిచాం కదా, అసలు నోటికి అడ్డు అదుపు ఉందా? మళ్ళీ సోషల్ మీడియా వింగు, అమెరికాలో ఒకళ్ళు, ఇంగ్లాండ్లో ఒకళ్ళు, ఎక్కడెక్కడో ఒకళ్ళు ఉండి రెచ్చిపోవడం. ప్రభుత్వం మారిన క్షణం నుంచి నోళ్ళు మూతలు పడిపోయినాయి, నోళ్ళు మారిపోయినాయి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం మొదలెట్టారు. నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల అంట. ఇప్పుడు ఆ 11 ఇక్కడ, ఆ 11 రాజ్యసభలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు అణకువగా ఉండాలి, ప్రజాస్వామిక హక్కుల్ని గౌరవించాలి, ప్రజల్ని రెస్పెక్ట్ చేయాలి. ఏమీ లేదు, ఇష్టారాజ్యం. ఇప్పుడు ఆ గన్నవరం వంశీ ఎక్కడున్నాడో ఏంటో, పాపం తింటున్నాడో లేదో, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ తిరునాగర జోత్స్న, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసీటి బాబుజీ గారు. అందరికీ నమస్కారం. జోత్స్న గారు, మూర్తి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే మీరు పాపం వంశీ తింటున్నాడో లేడో అని అంటే నాకు కొంచెం నవ్వు వచ్చింది మూర్తి గారు. అంటే ఈ గత 5 సంవత్సరాల్లో దిక్కుమాల మొహాలు వేసుకుని, దేభ్యం మొహాలు వేసుకుని, ఇక మైక్ దొరికితే చాలు ఇష్టారీతిన, అసలు దానికి ఒక అడ్డు అదుపు లేదు, వావివరసలు లేవు, ఏమీ లేకుండా, ఉచ్చన్నీచన లేకుండా మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాలిన సన్నాసులు ఎవరైతే ఉన్నారో ఈ గత ఈ 2 నెలల కాలం నుంచి, ట్రూగా మాట్లాడితే ఈ 2.5 నెలల కాలం నుంచి గాయబ్ పోయారు. ఎక్కడికి పోయారో తెలియదు, ఎవరికీ తెలియదు. కారణం ఏంటంటే మూర్తి గారు,
అసలు జగన్ అన్నే ఉండట్లేదు కదా, రక్షించడానికి ఇప్పుడు ఏదో ఇదివరకు చాలాసార్లు అనేవాళ్ళు అండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు వీకెండ్ పొలిటీషియను, టూరిస్ట్ పొలిటీషియను, ఇంకో పొలిటీషియను, ఇంకో పొలిటీషియన్ అని అనేవారు. అయితే ఇవాళ ఏంటంటే చుట్టపు చూపుగా ఆ తాడేపల్లిలో కూడా ప్యాలెస్ ఉందండి ఆయనకి, ఇంత పెద్ద ఎత్తున అవేంటివి రేలింగ్స్ కూడా వేసుకొని కట్టించుకున్నారు, దానికి ఓ 10 కోట్లు కుమ్మూర్తి గారు, తర్వాత 45 కోట్లు పెట్టుకుని కేవలం ఇంటీరియర్స్ చేయించుకున్నాడు. అదే నేను అదే జగన్ అన్న ఎలుకల పథకం సార్, అది అంటే ఎందుకంటే అన్ని పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు కదా. మాకు తెలిసింది ఏంటంటే ఈ 1 కోటిన్నర ఏదైతే ఉందో అది జగన్ అన్న ఎలుకల పథకం అనమాట, దానికి 1 కోటిన్నర వాళ్ళు అలాట్ చేసుకున్నారు. సో అవన్నీ పెట్టుకున్నా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండట్లేదు, పారిపోతున్నాడు, లిటరల్గా పారిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉండనప్పుడు మా పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి వీళ్ళు ఇంకా ముందరే అసలు మీరు ఇందాక అన్నారు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు, ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అయితే మూర్తి గారు ఇక్కడ నాది ఒక డౌట్, మూర్తి గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏదో ధర్నా టూర్ ఒకటి పెట్టారండి, ఎందుకంటే కొంతమంది సూట్ కేసులు పట్టుకొని కొంతమంది అసలు నిజంగా కూడా వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారో కూడా ఎవరికి తెలియదు అండి, ఎప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారో తెలియదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వెళ్తున్నటువంటి ఒక వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే యాక్చువల్గా దానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కొంతమంది ఇలా సూట్ కేసులు పట్టుకొని ఎయిర్పోర్ట్లో వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూసాం మూర్తి గారు, అందుకనే అన్నాను అది ఢిల్లీ టూర్ ఆఫ్ జగన్ అన్న. సో అందులో ఢిల్లీ ధర్నా టూర్ ఏదైతే ఉందో దానికి మరి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, మరి వీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కనపడలేదు. మరి అంటే వాళ్ళు ఉన్నారా లేకపోతే దేశం వదిలి పారిపోయారా ఏం చేశారా అనేటువంటిది తెలియదు మూర్తి గారు. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ పేర్లు అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇలా ఈ వీళ్ళందరినీ మనం చూస్తే అసలు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరండి, దే కెనాట్ సీ దాట్ అనమాట. ఆ స్పైడర్ సినిమాలో విలన్ లాగా వాళ్ళకి ఎప్పుడూ ప్రజలు ఏడుస్తూనే ఉండాలన్నమాట, ఏడుస్తూ ఉంటే ఆహా ఆహా అమ్మయ్య ప్రజలు ఏడుస్తున్నారా బ్రహ్మాండం ఓకే అని అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి పరిస్థితి కనపడట్లేదు, అందుకే మీరు నన్ను చాలామంది అడుగుతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఆ ప్రజల యొక్క సుఖ సంతోషాలని సంక్షేమాన్ని చూడలేనటువంటి వ్యక్తి కాబట్టి వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళు కూడా అంతే అనేటువంటిది ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఇక్కడ ఇంకో విషయం మూర్తి గారు, నిన్నటి నుంచి అంటే నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించి చెప్తున్నాను, సరే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు, ఇవాళ రోజున పాపం ఏ కోర్టులనైతే తిట్టాడో తిట్టించాడో, ఏ న్యాయమూర్తులనైతే తిట్టాడో తిట్టించాడో, కులం పేరుతో దూషించాడో వారి దగ్గరికే ఇవాళ రోజున ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించరా, ప్రజలు ఇవ్వలేదు కానీ నాకు ప్లీజ్ ఇప్పించరా, స్పీకర్ గారు అకార్డింగ్ టు రూల్స్ వెళ్తున్నారు కానీ మీరు ఏమన్నా చెప్పి ఇప్పించరా, ప్లీజ్ ఇప్పించరా అని చెప్పి అడుక్కుంటున్నాడు. చూసారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను ఒక రాజకీయ పార్టీకి అధినేతని, నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండాలి, నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ముందు వరుసలో నాకు సీటు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అరకు కాఫీ తాగుతారో అదే కాఫీ నాకు ఇవ్వాలి, ఏదైతే ఫుడ్ వాళ్ళు తింటారో అదే ఫుడ్ నాకు ఇవ్వాలి అని ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఆయనకి. సో అలా ఏదన్నా చేసి నాకు ఏదో ఒక రంగా కావాలనుకునేటువంటి వ్యక్తి, మరి దేశవ్యాప్తంగా ఒక ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక తీర్పు వచ్చింది మూర్తి గారు, దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి అడగండి. నువ్వు రాష్ట్రంలో నేను ఉంటానంటున్నావు కదా, ప్రతిపక్ష హోదా నేను నాకు కావాలి అంటున్నావు కదా, రాష్ట్ర ప్రజల తరఫున నేను ఏదో మాట్లాడి ఉద్ధరిస్తానని అంటున్నావు కదా, ఎందుకు మాట్లాడట్లేదు ఇట్లాంటి ఇష్యూస్ మీద? సరే ఇవాళ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చేసేది, ఐ హ్యావ్ టు కోట్ దిస్ మూర్తి గారు, ఎంత దుర్మార్గులు, ఎంత నికృష్టులు అంటే ఒక రకంగా, ఇందాక నేను అంటే ఒక రకంగా మీరు కూడా అదేంటి అని అనుకున్నారు, దేభ్య మొహాలను ఎందుకంటానంటే వీళ్ళకి ఈ దిక్కుమాలిన సన్నాసులకి రాష్ట్రం బాగుపడితే ఇష్టం ఉండదండి. మొన్న ఎవరో ఫుడ్ బ్లాగర్స్ ఇక్కడ నెల్లూరులో ఫుడ్ బాగుందని చెప్పి ఒక్కొక్క ట్వీట్ చేస్తే దానికి సంబంధించి లోకేష్ గారు, యూ కెన్ ఎక్స్ప్లోర్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ నెల్లూరు అండ్ ది ప్లేసెస్ లైక్ దట్, యూ హవ్ గాట్ బీచెస్, యూ హవ్ గాట్ గుడ్ క్యూజైన్ అవి ఇవి అని చెప్పి రాష్ట్రాన్ని ఆయన మార్కెట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు భరించలేక వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మూర్తి గారు ఐల్ షేర్ ఇట్ విత్ యూ ఆల్సో, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో సిగ్గు లేకుండా, ఇదే కాదు మీరు రాష్ట్రంలో లాలెస్నెస్ ఉందట, ఏది లాలెస్నెస్, వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి చేయించి ఇష్ట రీతిన ఆడవాళ్ళు మగవాళ్ళు అని చూడకుండా వాళ్ళ మీద దాడులు చేయిస్తే అది లాలెస్నెస్, నోటికి ఎంత వస్తే అంత వాగినటువంటి కొడాలన అనేది లాలెస్నెస్, నోటికి ఎంత వస్తే అంత వాగినటువంటి రోజాది లాలెస్నెస్, నడి రోడ్డు మీద తోట చంద్ర ఇలాంటి కార్యకర్తల్ని
పీక కోసి చంపేస్తుంటే దిక్కుమాల మొహాలు వేసుకొని కూర్చున్నారు. ఆ రోజున కనీసం ఎవరు చేశారు వాడిని అరెస్ట్ కూడా చేయలేకపోయారు. మీరు నీ ఇంటికి అంటే అప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటి దూరంలో ఒక ఆడబిడ్డ మీద అగాయిచ్చం జరిగితే కనీసం నోరు తెరిచి మాట్లాడలేకపోయావును. ఒక 15 ఏళ్ల కుర్రవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే యు కుడెంట్ స్పీక్ అ వర్డ్. అది లాలెస్నెస్ అంటే, అది దుర్మార్గం అంటే, అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అంటే. ఇవాళ వీళ్ళు రాష్ట్ర ఇమేజ్ని ఎంత డ్యామేజ్ చేయాలి అని అనుకుంటున్నారంటే మూర్తి గారు, ఇక్కడే కాదు రాష్ట్రంలో రోజు చేసే దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ వేదికగా కూడా పోయి చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్లో అయితే రోజు అసలు ఎంత ఎంత దారుణంగా రాష్ట్రాన్ని పోర్ట్రే చేస్తున్నారంటే రాష్ట్రం బాగుపడకూడదా? ఇవాళ వీళ్ళకి వీళ్ళకి సంతో ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళు చూడలేరా? ఈ 5 ఏళ్ళు కనీసం ఏ రోజునన్నా మూర్తి గారు, ఐ క్వశ్చన్, ఏ రోజునన్నా మొదటో తారీఖున పెన్షన్లు ఇచ్చాడా? ఇచ్చాడా? మొదటి తారీఖున జీతాలు ఇచ్చాడా? ఉద్యోగ కల్పన ఏమన్నా చేశాడా? ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా వచ్చాయా రాష్ట్రానికి? మళ్ళీ ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడతారు. ఈ ఈ ఇన్ని రోజులు ఎక్కడ పోయారు వీళ్ళందరూ? గన్ను జగను నా మొహము అని చెప్పినటువంటి ఇప్పుడే ఇప్పుడే మీ దగ్గర విజువల్స్ కూడా చూపిస్తున్నారు. ఆ రోజు ఎక్కడ పోయింది మరి? 2 నెలల కాలంలో మరి ప్రజలు బాగానే ఉన్నారు కదా, ప్రజలకు టైంకి జీతాలు అందుతున్నాయి కదా, ఉద్యోగస్తులకి ప్రజలకు పెన్షన్లు అందుతున్నాయి కదా. ముత్తి గారు, వాలంటీర్లు లేకపోతే నేను అసలు పంచనే పంచలేను పెన్షన్లు, అసలు దారుణమైనటువంటి అన్యాయం చేసేస్తున్నారు రాష్ట్ర ప్రజలను వీళ్ళందరూ అని చెప్పి ముసలి వాళ్ళని సార్, ఇఫ్ యు రిమెంబర్ ఎలక్షన్ టైం 11 మంది ఎంత మంది చనిపోయారు, 33 మంది సార్. ఈ దుర్మార్గుల రక్తదాహానికి శవరాజకీయాల కోసం 33 మందిని పొట్టను పెట్టుకున్నారు. కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అనలేనా నేను. అయినా సరే మేము ఏమన్నాము, సరే మీరు అట్లా అన్నారు కదా, ఇట్ ఈస్ నాట్ ద వే. సిస్టమ్ అనేటువంటిది ఒక ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ప్రాపర్గా సిస్టమ్ని నడిపించగలిగితే సార్ బై ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 85% వి కంప్లీటెడ్ బై ఈవినింగ్ ఆల్మోస్ట్ 95-97% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్. వాలంటీర్ లేకుండా పంచడం సాధ్యం కాదని వాళ్ళు అంతమందిని చంపిన తర్వాత ఏ సచివాలయ ఉద్యోగస్తులతో అయితే మేము చెయ్యలేమన్నారో ఇంటికి వెళ్ళి పంచి పెట్టాం సార్ మేము. సో మీరు చేయలేని మేము చేసి చూపిస్తున్నామని చెప్పి ఇవాళ మీరు ప్రజల్ని ఇవాళ టార్గెట్ చేసి మీ వైపు నుంచి కూడా ఒకటి ఉంది. మరి అంతమందిని చంపేసిన దానికి కారణమైనటువంటి చీఫ్ సెక్రటరీని మీకు నోటీస్ కూడా ఎవరా? రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు సార్. నేను ఒక విషయం, చాలా మంది ఉన్నారు నాయకులు కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన లాలెస్నెస్ చేసిన వాళ్ళందరికీ 41 అయినా ఇవ్వండి, కనీసం చట్టబద్ధంగా చేయండి. నేను హక్కుల ఉద్యమం నుంచి వచ్చిన కార్యకర్తని, నేను అరాచకం చేయమని అన్ను, బట్ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇది కనుక మీరు వదిలేశారనుకో, జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు కూడా అరాచకాలు చేసేస్తే మాకేం అవ్వదులే అనుకుంటారు, మీకే ఇబ్బంది చూసుకోండి సార్. నేను ఒక విషయం చెప్తున్నాను, భయం ఉండాలి వ్యక్తులకి. నేను ఒక విషయం చెప్తున్నాను ఖచ్చితంగా. నేను మన లాస్ట్ రామకృష్ణ సోదరుడు 50 రోజులు అడిగిన దొరకడా మరి సార్? దొరుకుతారు సార్. ఎక్కడ అదే చెప్తున్నాను, వీళ్ళు పారిపోయి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్, ఎంటైర్ సిస్టమ్ లో ప్రక్షాళన అనేది జరుగుతోంది. ఇప్పుడు ప్రక్షాళన విదేశాలకు పోలేదు సార్, ఇండియాలో ఉంటే ఎక్కడ ఉన్నాడు సార్? నేను ఏమంటున్నా, కలుగులో దాక్కున్నటువంటి ఏదైతే ఇప్పుడు వీళ్ళు జగన్ ఎన్నికల పథకం ఉంది చూసారా, మేము అలాంటి పథకాలు ఏం పెట్టట్లేదండి. 35 లక్షలు ఏం అవసరం లేదండి. కానీ కలుగులో దాక్కున్నటువంటి ఈ ఎలకలన్నింటినీ కూడా ఓకే అన్నింటినీ బయటకు గుంజుతాం. ఓకే, చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత తిరుపతి రావు మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ తిరుపతి రావు. అందరికీ నమస్కారం మూర్తి గారు. నమస్కారం సార్. 5 ఏళ్ళు నోళ్ళకి పని చెప్పారు, ఇప్పుడు కాళ్ళకి పని చెప్తున్నారు వీళ్ళంతా దాదాలు. కాళ్ళకి పని చెప్తున్నారు, అప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళారు, ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఎక్కడికి పారిపోవాలని చూస్తున్నారు. రెండు జరుగుతున్నాయి. అప్పుడు అంటే కళ్ళు మూసుకోవాలంటే కళ్ళు మూతలు పడిపోయి వెళ్ళారు కదా. అదే మాకు మామూలుగా అంటారు, ఇన్ను మన్ను కాను రాకుండా పోయారు అని చెప్పి ఆ విధంగా ఉంది పరిస్థితి. ఒకటి మూర్తి గారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికార పక్షానికి చెందినటువంటి మంత్రుల దగ్గర నుండి సీఎం వరకు వాళ్ళకి ఒకటే కాన్ఫిడెన్స్, రెండో పర్యాయం మేము ఎలాగైనా వస్తాం కాబట్టి మాకెవడు తిరుగులేదు అనుకుని పోయారు. ఆ విధంగానే పోయారు. ఆ నేపథ్యంలో ఇవన్నీ ఊహించడమేం కాదు. వంశీకి సంబంధించి ఒకవైపు ఆయన ఎన్టీ రామారావు గారి కుటుంబానికి ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా పక్కన పెట్టినటువంటి సందర్భం. అంటే నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్
ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను అనేసంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో వారికి ఆయనకున్నటువంటి రిలేషను దాన్ని వాడుకొని ఆయన ఎదిగినటువంటి తీరు ఇటు రాజకీయ పరంగా ఆ నేపథ్యంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు వైకాపాకి వెళ్ళిపోయిన తర్వాత గెలిచింది తెలుగుదేశం పార్టీ, వెళ్ళిపోయింది వైకాపా పార్టీ. కొన్ని గెలిచింది ఏమన్నా వైకాపాలో గెలిచాడంటే అది అంటే ఇవన్నీ ఈ తప్పిదాలు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వాడికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వచ్చింది. ఇప్పుడు అది ఆన్సర్ చేయడం సరే కదా. ఇప్పుడు తప్పించుకొని సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన ఆల్రెడీ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడని చెప్పిస్తే సమాచారం, వెళ్ళలేదని మీరే అంటున్నారు అనుకుంటా. సో ఏదైనప్పటికీ ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇది నేను ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తాను. చాలా మంది నాలాంటి వాళ్ళందరం కూడా మేము ఊహించింది ఏంటనేసంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా అరెస్టు, ఆయన జైల్లో ఉన్నటువంటి దానికి ప్రతీకారంగా ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి చర్యలకి కోరుకుంటుందని చెప్పేసి ఆలోచించాం అందరు కూడా, సాధారణ ప్రజానీకాన్ని కూడా. కానీ ఇవాళ ప్రభుత్వం వైపు నుండి అటువంటి ఆలోచన ఏది వద్దని చెప్పడం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. కానీ వాళ్ళకు వాళ్లే ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి గోతుల్లో వాళ్లే పడిపోయి పరుగులు ఎడుతూ ఉన్నటువంటి ఒక సందర్భం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అందుకంటే దానికి మనం ఏమి అంటే కాగలకార్యం గంధర్వులు తీర్చారని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ఏదన్నా సాధారణ కార్యకర్తలకు కొందరికి ఒక అసంతృప్తి ఉంది వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇవాళది అక్కడ వాళ్ళే చేసుకుంటున్నారు ఒకటది. రెండోది ఏదైతే ప్రతిపక్ష హోదా అడుక్కోవడం విషయంలోకి వచ్చేసరికి నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నీ తాలూకా పాత్ర నిర్వహించాలి, గతంలో ప్రతిపక్షానికి నీవు ఇచ్చినటువంటి విలువ వీటన్నిటి నేపథ్యంలో ఉన్నట్టయితే ఇవాళ నువ్వు అడుక్కోవడం కాదు ఛాలెంజ్ గా తీసుకొని శాసనసభలో నిలబడాలా, తిట్టితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకొని నిలబడితే ఇవాళ నువ్వు మొనగాడవుతావు గత నీ చరిత్ర పర్యవసాన నేపథ్యం, గత 5 సంవత్సరాలు శాసనసభలో ప్రవర్తించినటువంటి తీరు నేపథ్యంలో అదేమీ లేకుండా ఒకవైపు ఏమో పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయిన ప్రతిపక్ష నాయకుడు ఆ విధంగా ఉంటే ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి మా ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా దాదాపు 2 సంవత్సరాలు ఈ టర్మ్ లో పనిచేశారు, గతంలో చాలా కాలం పనిచేశారు, చాలా శాఖలు నిర్వర్తించారు. ఇవాళ అస్త్ర సన్యాసం అని చెప్పేసి వినిపిస్తుంది. అంటే ఇప్పుడే మాకు ఒక చర్చ జరిగింది మా స్థానిక శాసనసభ్యులతో, మేము కలిసిన తర్వాత బయటకు వస్తుంటే ఏంటి ఓడిపోయిన ఎమ్మెల్యే అస్త్ర సన్యాసం అట అని చెప్పేసి, ఏముంది అస్త్ర సన్యాసం ఏం కాదు, పివి నరసింహరావు గారి లాగా ఏదైనా ఒక అవకాశం దొరికితే మళ్ళీ అన్ని మర్చిపోయి బయటకు వచ్చేస్తారని చెప్పాను నేను. పివి నరసింహరావు గారు కూడా రామ్టెక్ ఎంపీగా అయిపోయిన తర్వాత అన్ని సర్దుకొని హైదరాబాద్ వచ్చేస్తే రాజీవ్ గాంధీ హత్య అనంతరం మళ్ళీ అక్కడ పిఎం కొట్టాలంపేట పదికి వెళ్ళిపోతాం అనుకున్నారు, పాపం బట్టలు కూడా సర్దేసుకున్నాడు. అదే మళ్ళీ వెళ్ళి పిఎం గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అలాగే ఈ రాజకీయాల్లో సన్యాసత్వం అనేది మనకి ఏం కొత్త కాదు, ఆయనకంటే సచ్చీల్యం కాదు వీళ్ళు అని చెప్పేసి కూడా నేను చెప్పాను. అయితే ఒకటి మూర్తి గారు, ఏదైతే ప్రభుత్వం ఇవాళ నిజంగా నడపడానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత దాని మీద కొంత ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఈ ఉన్నటువంటి ఇబ్బందులు, నేను నిన్న మా విష్ణుకుమార్ రాజు గారిని కలిశాను, ఇవాళ మా స్థానిక శాసనసభ్యుని కలిశాను, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి తీరు కండుకు తండాలిగా వచ్చేస్తున్నారు మూర్తి గారు. దాదాపు నేను 1 గంట 2 గంటలు ఉంటే వందల్లో కనబడుతున్నారు, అందరూ సమస్యలే, ఏదో ఒక సమస్య వ్యక్తిగతమైనటువంటివి వ్యవస్థీకృతమైనటువంటి సమస్యలతో వస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఎన్ని సమస్యలు ఎలా భరించారు వీళ్ళు అనాలని. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పాపం శాసనసభ్యుల పరిస్థితి నేను నిన్న ఇవాళ కల్లా చూశాను కాబట్టి నాకే ధైర్యం అనిపిస్తుంది. వీళ్ళు కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మొదటి గారు. ఎందుకనేసి అంటే ఒకవైపు ఏమో
నిధుల పరిస్థితి ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో ప్రజలు ఇంత విశ్వాసంతో అదేదో ఒక 120 సీట్లతో మాకు ప్రభుత్వం వచ్చినట్లయితే ఇంత టెన్షన్ భరించిపోయిద్దరేమో పాపం. 164 వచ్చేసరికి ఏంటనేసి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటది అనేసి అంటే ప్రేమ అధికమైన అయిపోయినా కూడా భరించలేనటువంటి పరిస్థితి లాగా ఉంది ఇప్పుడు మా శాసనసభ్యుల పరిస్థితి. నేను కళ్ళారా చూసి చెప్తున్నా, ఏం చేయాలో తెలియదు. ప్రజల సమస్యలు చూస్తే కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. నిధుల గురించి ఏమన్నా కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడదామనేసి అంటే అంత ధైర్యం ఏ శాసనసభ్యులు చేయలేకపోతున్నారు. ప్రత్యక్ష అనుభవాలి ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నది రాష్ట్రము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఈ నేపథ్యంలో ఇవన్నీ సహజంగా జరిగేవే. ఏమి నేనైతే వాడు చెప్పగలను, మనం ఏది కూడా చేసుకున్నోడికి చేసుకున్నంత అది పాపమైనా పుణ్యమైనా సరే వర్తిస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే పాపం చేసుకున్నారో వాళ్ళకి అది వర్తిస్తుంది, అది అనుభవించాల్సిందే. ఆ నేపథ్యంలో అది మనం ఏమి కట్టుకట్టి చేస్తున్నాం అన్నటువంటి వాతావరణం నిర్మాణం అవ్వకుండా జరిగిపోతుంది కాబట్టి మేమైతే సంతోషిస్తున్నాం. మూర్తి గారు, బాబ్జీ గారు, మూర్తి గారు ఐదేళ్ళు అరాచకం చేశారు, ఇప్పుడు ఎవరు కనపట్టలేదు అందరూ కూడా. మూర్తి గారు, మీకు, జ్యోత్స్న గారికి, సోదరు త్రిపురా గారికి, TV5 ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఇది మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నదే మూర్తి గారు. అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు గెలుపు అంటే NDA కూటమి గెలిచింది కాబట్టి ఇంకా రాష్ట్రం ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేది రాష్ట్రంలో. అసలు తెలుగుదేశం అనేవాడు ఈ రాష్ట్రంలో తిరిగి ఉండేవాడు కాదు. తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు, బీజేపీ నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు, అలాగే జనసేన నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు చాలా భయమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండుండేవారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది, ఒక దిశ ఉంది, ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ నిర్ణయాన్ని చట్టపరంగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నేతలు ఆ చట్ట సభలో ఏదైతే అనుకుంటున్నారో దాని ప్రకారంగా అడుగులేస్తున్నారు. కాబట్టి కొద్ది స్లోగా వెళ్తుంది. కానీ వాస్తవానికి ప్రజలు ఇంకా స్లోగా ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇదే వంశీన్ కోసం ఆలోచిస్తే కడుపుకు అన్నం తిన్నాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తాడని చెప్పి ఆ రోజుల్లో వీడియోలన్నీ విజువల్ అందరు ప్రజలకు అందరి దగ్గర ఉన్నాయి. ఈరోజుకి ఎవరు మర్చిపోరు ఆ మాట. ఈరోజు ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి తిట్టులు, సత్యబాబు బొత్స సత్యనారాయణ శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని కుటుంబాన్ని తిట్టిన తిట్టులు, అట్లాగే మనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విడుదల రజని ఆరో చంద్రబాబు నాయుడు గారిని పొగడతలతో ముంచెత్తి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, అలాగే రోజా గారు రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేశాక ఆవిడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేప్పుడు చెప్పిన మాటలు ప్రజలందరూ మర్చిపోలేదు. అది కాకుండా ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం పాడు చేయడానికి ఒక 5 6 గుడివాడ అమర్నాథు, పేరు నాని, ఇంకొక నాని, లేకపోతే రోజా, ఇట్లా కాదు ఎంతో మంది తయారయ్యి ప్రతినిత్యం అసలు మాట్లాడుకోవడమే ఎవరు వినలేనటువంటి మధ్యలో ఆటలు అరటిపండులకు అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కలిపి బీభత్సం చేశారు రాజకీయాలు. దీనికి తోడుగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎవరు కూడా మనం ఊహించం సోషల్ మీడియాలోని. చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యక్తిత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి తాలూకా సీనియారిటీని, ఎప్పుడో అసెంబ్లీలో ఆయన బాధపడిన ఆ విజువల్ని తీసి అస్మాటిగా YSRCP వాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆ విజువల్స్ అన్ని వాడడం జరిగింది. అలాగే మన లోకేష్ గారిని కూడా హేళన చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఆ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు గన్నవరం ఆ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వంశీ మీడియాలోకి వచ్చి ఏం మాట్లాడారు అన్నది ఎవరు మర్చిపోరు. మాలాటోళ్ళం కానీ మీరు కానీ, తిరుపతిరావు గారు కానీ, జ్యోత్స్న గారు కానీ మర్చిపో. ఆ మాట్లాడిన డాంబికాలు, ఆ మాట్లాడినటువంటి పొగరబోతు మాటలు ఇప్పటికీ లాస్ట్ కౌంటింగ్ రోజు ముందు రోజు కూడా మరి నాని ఏమైతే మాట్లాడాడు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, ఆ బోర్డింగ్ వద్దు 3 గంటలకు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈనా కొడుకులతో ఎందుకున్నాం, ఈ మాటలన్నీ ప్రజల దగ్గర ఉన్నాయి, చెవుల్లో మారుమోగుతున్నాయి. ఈ పరిణామంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా చాలా 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 అపారమైన అనుభవంతో ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగించే ప్రక్రియ కంటిన్యూగా జరుగుతుంది. అయితే మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, పోలీసులు పెద్ద శక్తి ఉన్నవాళ్ళు, ఇన్ని రోజులు పట్టుకోవడానికి సమయం అవసరద్దు, పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడిని కానీ లేకపోతే వంశీని కానీ లేకపోతే ఇంకెవరైనా సరే.
అట్లాగే ఇంకొక మాట, మీరు జోత్స్నా గారిని అడిగిన దానికి నేను కూడా మీకు తోడై ఉంటాను. ఈరోజు గనుల శాఖ వెంకటరెడ్డిని తీసుకున్నా, లేకపోతే వాసుదేవరెడ్డి ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డిని తీసుకున్నా, వాళ్ళ ఇద్దరు అలాగే వెళ్ళిపోయినటువంటి జవహర్ రెడ్డి గారు, వెళ్ళిపోయిన జవహర్ రెడ్డి గారు తీసుకున్నా, ఆ కింద పనిచేసిన సిబ్బంది ఏమయ్యారు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలేదు. అలాగే చాలా మంది పెద్దలు చాలా పెద్దల తరహాగా ఉండి ఇప్పుడు డిఎస్పీలు బదిలీలయ్యే, చాలా డిఎస్పీలు గతంలో వైకాపాకి కొమ్ము కాసిన వాళ్ళు అని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కూడా అదే పత్రికల్లో చాలా కథనాలు వచ్చినాయి. ఒకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ తీసుకొచ్చి ఎలా పెట్టారని. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సంబంధిత మంత్రులు కానీ ఇంకా స్పష్టంగా బేరీజు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ తప్పుడు సంతకాలు తీసుకొని తప్పుడు సంకేతాలు ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఇంకా ఇప్పుడు మళ్ళా మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళందరూ అందరినీ కాకపట్టి పనులు చేయించుకుంటున్నారని అపవాదు పదవిలో ప్రారంభమైంది. దానికి నేను కూడా గట్టిగా ఒప్పుకుంటాను. నేనే గనుల శాఖ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి అరాచకాలు, ఆయన్ని సస్పెండ్ చేస్తే సుఖమే ఉందండి. కింద ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ప్రతి జిల్లాలో అన్ని మెటీరియల్ దోచుకున్నారు, ప్రతి జిల్లాలో ఇసుక దోపిడీ జరిగింది. రాజ్యం చేస్తున్నాడంట మరి ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళ మీద ఈ రోజు సిఐడికి అప్పచెప్తున్నాను, సీఎం గారు చెప్పి ఈ రోజు సిఐడి కోసం అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత వాసుదేవ రెడ్డి దొరికాడు. మరి వాట్ అబౌట్ కింద ఉన్నటువంటి సిబ్బందులు, ఎంతమంది అరాచకాలు క్రియేట్ చేశారు, ఎంతమంది మామూలు వసూలు చేశారు, ఎందుకు ఈ తప్పుడు బిల్లులు వచ్చినాయి, ఎందుకు ఈ తప్పుడు దీనికోసం వాళ్ళ మీద ఏం దర్యాప్తు చేస్తారు. అంతే కదా మూర్తి గారు, ఉత్తరాంధ్రాన్ని చిదిమేశారు, ఉత్తరాంధ్రలో భూములు లేవు, ఉత్తరాంధ్రలో 22A పెట్టించి బెదిరించారు, ఉత్తరాంధ్రలో ఫ్రీ హోల్డ్ చేశారు, వెళ్ళిపోయిన జవహర్ రెడ్డి మనుషులందరూ కలిపి చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి. అదే ఉత్తరాంధ్ర గురించి ప్రస్తావించారు కాబట్టి అవునండి, చాలా ఇంపార్టెంట్ డేటా కోసం ఎదురు చూస్తున్నాం సార్. మేము వస్తే ఈ వారంలో చెప్తా, రావాలని కోరుకుంటున్నాం. వస్తుందండి, భూకంపాలు రావు. 26,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ భూములు తనఖా పెట్టారు. ఎవరు ప్రశ్నించారు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈరోజు కేజీహెచ్ పరిస్థితి ఏంటి? అలాగే విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పరిస్థితి ఏంటి? నేను గొంతు చించుకొని అరుస్తున్నాను, మీరు నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో ఎన్ని అరాచకాలు జరిగినాయండి? ప్రభుత్వ భూములు కానీ లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకాలు దొంగకి క్రియేట్ చేయడం కానీ, భూటాన్ యజ్ఞం బోర్డు భూములు బుక్ చేయడానికి ప్రయత్నం చేశారండి మూర్తి గారు. ఇవన్నీ అరాచకం కోసం సిట్టు వేయాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పైన ఎంత దృష్టి అయితే సారించారో, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ మీద కదా ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీనియర్ శాసనసభ్యులందరినీ ఒక కమిటీగా వేసి ఆ కమిటీ సభ్యుల్ని మూడు ప్రాంతాలు తిప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో దాదాపుగా చాలా మంది 50-60% యువకులు, కొత్త వాళ్ళు, వీళ్ళకి ఇంకా పూర్తిగా ఆ పరిధి రావడానికి టైం పడుతుంది. కానీ సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఖాళీగా వదిలేకుండా కార్యాలయాల దగ్గర కాగితాలు తీసుకోమని అనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో జనసేన నుంచి 6 గెలిచారు, మిగతా చోట ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ నుంచి ఒక ఎంపీ ఉన్నారు, మరి ఉత్తరాంధ్ర నుంచి అద్భుతంగా సీనియర్ మంత్రులు తెలుగుదేశం కొన్నారు, మాజీ మంత్రులు, వీళ్ళందరినీ పురమాయించాలి. అవకతవకలు లేకపోతే ఈ టైం సరిపోదండి. ఏముందండి, అప్పుడే 2 అయిపోయింది, చక్కచక్క అనుకుంటే 5 ఏమైపోతుంది? ఇంకొక 2-3 పోయిన తర్వాత ఎన్నికలు 3 తీసుకొచ్చేస్తారు. కాబట్టి ఈలోగా చాలా వేగంగా ఈ రెవెన్యూ వ్యవస్థను మార్చాలి, కలెక్టర్లో చైతన్యం తీసుకురావాలి, నిజాయితీ గల అధికారులు ఉండాలి, పోలీసుల్లోని ఇంకా అక్కడక్కడ ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తున్నటువంటి తీరునే కొనసాగిస్తున్నారు అధికారులనే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు దాన్ని కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. నిన్న మీరు చూసారు కదా, మీరు లోకేష్ చాలా పెద్ద మనసుతోటి కామ్రేడులు మమ్మల్ని మన్నించండి అనగలిగారు, ఎందుకు ఎందుకు అది ఎంత ఉందాక చెప్పారండి లోకేష్ ఆ మాట, మమ్మల్ని మన్నించండి అని. ఉందాతనాన్ని మనం ఎంత మెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ఉందాతనాన్ని. అందుకని మూర్తి గారు స్పష్టంగా ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సీనియారిటీని తీసుకొని సీనియర్ శాఖల్ని కొంతమందికి అటాచ్ చేయగలిగితే కొద్ది మంచి జరుగుతుంది. ముఖ్యంగా పంచాయతీలండి, పంచాయతీలు బలోపేతం చేయాలి అర్జెంటుగా. లేదంటే ప్రజలకు ఏ రకమైన మౌలిక సదుపాయాలు అందలేదు. పవన్ కళ్యాణ్ గారు తదేక దీక్షతో పనిచేస్తున్నారు కాబట్టి అది కూడా జరగాలన్నది నేను అనుకుంటున్నాను మూర్తి గారు. కరెక్ట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జ్యోత్స్న గారు మాట్లాడతారు. జ్యోత్స్న గారు, మీకు ఇచ్చింది 1825 రోజులండి, 5 సంవత్సరాలు.
సంవత్సరానికి 365 1825 రోజులు ఉంది మీకు మ్యాండేట్, 50 రోజులు అయింది, ఇక 1775 రోజులు. చాలా పనులు ఉన్నాయి మీ మీద, చూసుకోండి. చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ జోష్నగర్. మూర్తి గారు, ఇందాక మీరు 1825 రోజులు మాకు ఇచ్చినటువంటి సమయం, అంటే వాళ్ళు విధ్వంసం చేయడానికి ఆ టైం సరిపోలేదు వాళ్ళకి. అదే సార్, మీరు మా మీరు మాకు మీరు థ్యాంక్ యూ అన్న నోట్ అది మీరు స్టార్ట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి విధ్వంసం అనేటువంటి పదానికి మేము చాలా దూరం సార్. మా నిఘంటువులో ఆ పదం లేదండి, సారీ టు సే దిస్. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేసాడు కాబట్టి దాని నుంచి ఎంత దూరంగా రాష్ట్రాన్ని మనం తీసుకెళ్ళి ఒక కన్స్ట్రక్టివ్ దిశగానే రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని మళ్ళా పురోగమనం దిశగా తీసుకెళ్లాలనేటువంటిది మా ఉద్దేశం సార్. ఇక్కడ ఇంకొక విషయం, మూర్తి గారు, అందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే 2014 రాష్ట్రం విభజించబడిన తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ రకంగా పురోగమనం దిశగా వెళ్ళింది. తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. సో నౌ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ 2019 ఉన్న పరిస్థితులు కాదండి. మనం ఒక ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాష్ట్రం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం నిజంగా కూడా చూసాం. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఒక 20 సంవత్సరాల వెనక నుంచి మనం మళ్ళీ మొత్తం డెవలప్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అంటారు చూసారా, అలా చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. అయితే మీరు నాకు కొంచెం సమయం ఇవ్వాలి మూర్తి గారు. మీరు 50 రోజులు అయిపోయాయండి, మేము మీకు 1825 రోజులు ఇచ్చాము బికాజ్ మీరు మీరు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ అని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే మీరు మేము తప్పు చేసినా మమ్మల్ని ఎండగడతారు, ఎవరు తప్పు చేసినా ఎండగడతారు. సో ఆబ్వియస్గా మీరు ఇవాళ రోజు మమ్మల్ని ప్రశ్నించారు, 50 రోజుల్లో అయిపోయినాయండి, 50 రోజులు ఏం చేశారండి మీరు అని అడుగుతున్నారు. సో మేము ఏం చేసామో చెప్తాం మూర్తి గారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ రోజున జరగనటువంటిది ఏదైతే మొట్టమొదటి రోజున అంటే నెల మొదటి రోజున 1వ తారీఖున జీతాలు వచ్చాయి. నాకు తెలిసి మొదటి గంటలోనే జీతాలు పడ్డట్టున్నాయండి, యాజ్ ఫర్ ఐఎమ్ 5 ఇయర్స్ అమ్మ 1వ తారీఖు అనేవారు, ఇప్పుడు ఆహా 1వ తారీఖు అనే. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పెన్షన్స్కి సంబంధించి మేము పెంచి ఇస్తామన్నాం, పెంచి మొదటి రోజునే మొదటి తారీఖునే మేము పెన్షన్స్ ఇస్తామన్నాం, ఎరియర్స్తో సహా ఇస్తామన్నాం. క్రితం నెల మొదటి రోజున పొద్దున్న 6 గంటల వరకు మ్యాక్సిమంగా అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేసామండి, స్టార్ట్ చేసి ఇచ్చేసాం. ఈవెన్ ఈ సెకండ్ మంత్ కూడా అలానే చేసాం. సో పెన్షన్స్ ఆన్ టైం, శాలరీస్ ఆన్ టైం, జాబ్ నోటిఫికేషన్స్ ఆన్ టైం, ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ మేము ఇస్తామన్నాం ఇచ్చాం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించేసాం. అలానే మేము ఏమన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేస్తామన్నాం, చేసాం, చేసి చూపించాం. ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తామన్నాం, తీసుకొచ్చాం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని సెట్ చేసాం. మద్యానికి సంబంధించి ఏదైతే దోపిడీ జరుగుతోందని చెప్పామో దానికి సంబంధించి సమీక్షా సమావేశాలు అయిపోయాయి. దానికి సంబంధించి ఎవరైతే ఎక్కడైతే అక్రమంగా దాన్ని ఇచ్చేశారో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది మూర్తి గారు. అలానే ఇవి వన్ సైడ్. దీంతో పాటుగా నేను ఇందాక అన్నట్టుగా ప్రోగ్రెసివ్ దిశగా రాష్ట్రం ఎలా వెళ్ళాలి, అదేంటంటే అమరావతి పనులు స్టార్ట్ చేసాం, బ్రహ్మాండంగా ముందరికెళ్తున్నాయి. కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఒక మంచి కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అసలు రాష్ట్రం ఏం సఫర్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రాజధాని, ఏ రకమైనటువంటి ఒక అవసరం సార్ ఇవాళ, దాన్ని మేము కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగాం రాష్ట్ర ప్రభుత్వంగా, కూటమి ప్రభుత్వంగా. సో ఖచ్చితంగా ఇవాళ రోజున రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధానికి సంబంధించి ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ తీసుకురాగలిగాం. పోలవరం ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాము, అది నీడ్ ఆఫ్ ది అవర్ అని కూడా కేంద్రం చెప్పినటువంటి మాట కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీకి అది అవసరం అనేటువంటి మాట సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినటువంటి మాట మనం మర్చిపోకూడదు. దాంతోపాటుగా నాకు తెలిసి 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అలొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్ పేరుని మేము తీసుకొచ్చి పెట్టాం. ఆంధ్రప్రదేశ్కి సెపరేట్గా బడ్జెట్ అలొకేషన్స్ చేయించుకున్న నాకు తెలిసి మ్యాక్సిమం రైల్వే బడ్జెట్ కూడా మేము చేయించుకోగలిగాం, అలొకేషన్స్ అనేటువంటివి చేయించుకోగలిగాం సార్. దీంతో పాటుగా బీపీసీఎల్ లాంటి టాప్ నాచ్ కంపెనీ ఏదైతే ఉందో ఒక 70,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసి నేను మీకు ఇందాక ట్వీట్ సంగతి చెప్పాను, అలా ఉన్నారు అక్కడ రాక్షసులు, రాబందులు, భూతాలు ఏ రకంగా ఉన్నాయో కూడా మనకు తెలుసు. సో వీటన్నిటితో పాటుగా సార్ వివిధ దేశాలకి సంబంధించినటువంటి రాయబారులతో ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, అది ఆస్ట్రేలియన్ హై కమిషనర్ కావచ్చు, బ్రిటిష్ హై కమిషనర్ కావచ్చు, యుఎస్ కాన్సులేట్ జనరల్ కావచ్చు. ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రంలో మేము పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాం సార్, ఇది చేస్తున్నాం. అలానే ఇది వరకు ఎవరైతే మా హయాంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెడతామని చెప్పి ముందరకు వచ్చారో, తర్వాత 5 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళు ఏ రకంగా అయితే ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోయారో, వాళ్ళ
వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ అగైన్. ఇవన్నిటితో పాటుగా మద్యం, మైనింగ్, ఇసుక వీటన్నిటిలో జరిగినటువంటి అక్రమాల మీద ఎక్కడికక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తోటి మేము ఇమీడియట్గా దానికి సంబంధించింది స్టార్ట్ చేసాం. దీంతో పాటుగా సార్, ఇవాళ నిజంగా కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులకి ప్రకృతి కూడా సహకరించిందని నేను చెప్పాలి మూర్తి గారు. ఇవాళ జూలై నెలలోనే మనం బ్రహ్మాండంగా పరుగులెడుతున్నటువంటి కృష్ణమ్మను చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ప్రజలు ఒక ఆనందమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నారండి. దాంతోపాటుగా ఆడపిల్లల పట్ల అరాచకంగా ప్రవర్తించి మేము ఏమన్నా చేయగలం అనుకునేటువంటి కొంతమందికి, అంటే ఒక్కొక్క ఏమంటారంటే హెచ్చరికలాగా ఏదైతే ప్రభుత్వం ఉందో, ఇవాళ రోజున మొన్న ఒక అమ్మాయిని ఏదైతే ఇచ్చేసారో వాడు ఇమీడియట్గా ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భం కూడా చూసాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, సార్ 50 రోజుల్లోనే మేము చేసింది ఇదంతా. తల్లికి సంబంధించి నేను ఇదివరకు కూడా చెప్పున్నాను, తల్లికి వందనం, నేను అది కూడా వస్తున్నాను సార్. తల్లికి వందనానికి సంబంధించి ప్రిలిమినరీ ఏదైతే ఒక్కొక్క నోటిఫికేషన్ అండ్ జియో ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేస్తా ఉన్నాము. అండ్ ఆల్సో ఏదైతే ఫ్రీ బస్ ఏదైతే మేము మహిళలకి ప్రామిస్ చేశామో, అలానే అన్నా క్యాంటీన్ అని మేము పునరుద్ధరిస్తామన్నా ఆగస్టు 15 నుంచి ఆ రెండు కూడా స్టార్ట్ అయిపోతాయండి. దీంతో పాటుగా సార్, చాలా మందికి నోటీస్లో లేనటువంటి కొన్ని అంశాలను కూడా చెప్తానండి. మచ్చు గ్యాస్ ఫ్రీ కూడా చెప్తారు. అదే మూడు సిలిండర్లు కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. దాన్ని కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక జీవోని మేము రద్దు చేస్తామని పాదయాత్రకు సంబంధించి ఆ రోజున లోకేష్ గారు మాటిచ్చున్నారు, అది రద్దు అయిపోయిందండి. ఆ జీవో కూడా రద్దు చేసాం. అలానే రైతులకు సంబంధించి ఏదైతే లెండింగ్ ఏజెన్సీస్, బ్యాంకులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ అండ్ బ్యాంకులకు సంబంధించి ఒక చిన్నపాటి టసల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అచ్చెన్నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్ దాన్ని కూడా టేకప్ చేశారు. దానికి సంబంధించి కూడా నడుస్తూ ఉన్నాయి. అలానే సాంఘిక సంక్షేమ శాఖలకు సంబంధించి సాంఘిక సంక్షేమ స్కూళ్లలో, హాస్టల్లో ఏ విధమైనటువంటి ఒక వసతుల లేమి ఉందో దాన్ని కూడా ఎత్తి చూపిస్తూ ఎక్కడికక్కడ ఆ మినిస్టర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారు, పౌర సరఫరాల శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ప్రతిదీ సార్, హోంశాఖ కావచ్చు. సో మీరన్న 50 రోజులు అయిపోయిందండి, ఏం చేశారన్నారు సార్? 50 రోజుల్లోనే మేము తిరుపతి గారు కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడిగా మీరు కూడా చెప్పండి, 50 రోజుల్లో ఏం చేశారు? మూర్తి గారు, మా సోదరి జ్యోత్స్నా గారు అన్ని చెప్పారు, కానీ నేనైతే ఒక్క మాట చెప్తా, ఎందుకంత తొందర? మీరు చెప్పిన 1825 రోజుల్లో రాష్ట్రం ఈ స్థితికి వస్తే 50 రోజుల్లో ఎందుకు మార్చేవాళ్ళని చెప్పేసి అడుగుతారు? అని మిమ్మల్నే కాదు, అడిగిన ఎవరికైనా అదే ప్రశ్నిస్తాను నేను. మేము ఇంకా 50 రోజులు చాలా తక్కువ సమయం, ఇన్ని మేము చెప్పాల్సిన పనులే. ఇంకా మాకు బడ్జెట్ పెట్టకుండా పారిపోయారని ఓ చెప్తున్నారు మరి వైసీపీ వాళ్ళు. అరాచకం జరిగిపోతుంది, రోజుకు వచ్చి జరిగిపోతుందని ఢిల్లీలో కూర్చుంటున్నారు. బడ్జెట్ గురించి అసలు మాట్లాడడానికి వాళ్ళు 3 సార్లు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారులేండి, అది వేరే విషయం. అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ కాదా, లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చాయని వాళ్ళు అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ అన్నారు, కరోనా అని ఓట్ ఆన్ అకౌంట్ అన్నారు, వచ్చిన వెంటనే 3 నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ తీసుకున్నారు, అది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నామని ప్రచారం చేశారు, ఇప్పుడేమో దొడ్డిదారిని పారిపోయారు అంటున్నారు. ఏందో ఇప్పుడు మూర్తి గారు, రేపు వచ్చే నెల కనుక సమావేశాలు పెట్టి సెప్టెంబర్ లో మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ గా ఆమోదించినట్టుగా అప్పుడు ఓటర్ అకౌంట్ కు పని కూడా ఉండదండి. ఇది ముందస్తుగా చేసుకున్నాం, అడ్జస్ట్మెంట్ ఏమైనా ఆగిపోయిందా ఓటర్ అకౌంట్ వల్ల? ఏదైనా రాజ్యాంగం కల్పించిన వ్యవస్థ అది, టెంపరీ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్. బడ్జెట్ పెట్టలేదని చెప్పి ఎక్కడైనా ఆగిపోతున్నాయా? అన్ని పరుగులు పెడుతూనే ఉన్నాయి కదా. బడ్జెట్ పెట్టి బడ్జెట్ 3 లక్షల కోట్లు పెట్టేసి ఎలాంటి అలకేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోతే దాని వల్ల ఉపయోగం ఉంటుందా? అవన్నీ ఏంటంటే పసలేని వాదనలు. అదే ముందస్తుగానే మేము కూడా ఏదో మాట్లాడేస్తున్నాం అని మాట్లాడేవి తప్పిస్తే ఇట్ ఇస్ మీనింగ్ లెస్ మూర్తి గారు. సమయం ఉంది, ఏ ప్రభుత్వం కూడా మొదటి 100 రోజులనే పరిగణలోకి తీసుకుంటుంది, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా సరే మొదటి 100 రోజుల తాలూకా పనితీరుని బేరేజ్ వేసుకొని ముందుకెళ్తుంది, అసెస్ చేసుకుంటుంది తప్పిస్తే ఇవాళ 1 రోజు 2 రోజులు 50 రోజులు అని మేమేం చెప్పుకోవచ్చు పనులే. అయినప్పటికీ నేను మళ్ళీ చెరువు చేయను అని చెప్పను. ఇప్పుడు జ్యోత్స్నా గారు చెప్పినవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వ విజయాలే, ఎన్డీఏ ప్రభుత్వ విజయాలే, డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా విజయాలే, నో డౌట్ అట్ ఆల్ మోదీ గారు. ఎస్ సార్,
మూర్తి గారు, ఒక చిన్న సబ్మిషన్. మూర్తి గారు, ఎందుకంటే అది నేను చెప్పాలి, అమరావతికి సంబంధించి ఇవాల్టి రోజున వార్షిక కౌలు మళ్ళీ రైతు కూలీలకు సంబంధించినటువంటి ఐదేళ్లు పెంచాను సార్. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్. కంప్లీట్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం అండి. బాబ్జీ గారు, కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. అదే ఇప్పుడు యాక్చువల్గా అయితే మన అందరూ అనుకున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థని ఏ దిశగా నడపాలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపార అనుభవం, కలిసి వస్తున్న పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో ఒక గాడిన పడతా ఉంది. ఇప్పుడిప్పుడే ఆ అంచెలంచెలుగా కేవలం ఐపీఎస్లు మార్చారు, ఐఏఎస్లు మార్చారు, హెచ్ఓడీలు మార్చారు, జిల్లాల్లో ఎవరైతే ఎన్నికలకు వెళ్ళారో ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళందరినీ జిల్లాలకు తీసుకొచ్చారు. అయితే ప్రక్షాళన జరగాలి రెవెన్యూ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో, అడ్మినిస్ట్రేటివ్లో, అట్లాగే మరి సెక్రటరేట్లో కూడా ప్రక్షాళన జరగాలి. కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి రెవెన్యూ వ్యవస్థలో కానీ, లేకపోతే మద్యం సిండికేట్ విషయంలో కానీ, లేకపోతే భూగర్భ జలాశయాల్లో కానీ, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ, భూగర్భ శాఖలో కానీ, ప్రాజెక్టు విషయంలో కానీ జరిగిన తప్పుదారిని వెంటనే కన్సల్టేట్ చేస్తూ వెళ్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే రేపు కలెక్టర్లతో 5-6 తారీఖుల్లో మీటింగ్ పెట్టారు, తర్వాత కేబినెట్ మీటింగ్ ఉంటుంది, ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్తుందనే మనం భావిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన సాగుతుందని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.